ఆయన ఆధునిక నారాయణుడు అపర చాణక్యుడు మేధోవంతమైన తన ప్రసంగాలతో ఎంతో మందిలో కదలిక తెచ్చిన విజ్ఞాన విశారుడు ఆలోచనలను రేకెత్తించిన సూర్యుడు భారతీయతలోని గొప్పదనాన్ని చాటి చెప్పిన ధార్మికుడు ఎన్నో వేదికలపై అనర్గళ ప్రసంగాలు చేసిన వాగ్భూషణుడు ఎంతో మంది రాజకీయ దిగ్గజాలు కాకలు తీరిన స్వాతంత్ర యోధులు కూడా ఆయన పరిణితికి జే కొట్టారు జేజేలు పలికారు దేశభక్తిని పాదుకొలిపి నర నరాన హిందుత్వ భావజాలాన్ని ఏరులు కట్టించాడు పొంగులెత్తించాడు అది ఆయన వాగ్ఘేరి అది ఆయన విషయ విశ్లేషణ ఆవిష్కరణ గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే విదేశీయులను సైతం అభ్రపరిచింది స్వదేశీయులను సమ్మోహితులను చేసింది ఆయన వాక్కులో రచనలో ఆహార్యంలో ఉత్తేజభరితమైన ఓ శక్తి కొలువై కనిపిస్తుంది ఆ శక్తి స్వరూపమే లాల్ కృష్ణ అద్వాని ఆ పుంభావ సరస్వతి రూపమే ఎల్కే అద్వాని హిందుత్వ గొప్పదనాన్ని భారతీయతలోని అమృత తత్వాన్ని ప్రచారం చేయడంలోనే నిమగ్నమైన మహర్షి ఆయన జీవిత కాలంలో ఉవ్వెత్తున పోరాట జ్వాలలు ఎగిసిపడ్డాయి వాటన్నింటికీ ఎదురొడ్డి భారతీయ జనతా పార్టీని దేశంలో పాదుకొల్పడంలో తనదైన పాత్ర పోషించిన రాజకీయ దురంధరుడు ఆ మూర్తికి సేవా ధనుడికి భారతరత్న వరించడం సముచితం భరత జాతికే గర్వకారణం ప్రతి ఆధ్యాత్మిక జాతీయ వాదులకు నిజంగా ఇది పండగ రోజు సాంప్రదాయ వాదులకు సంతోషకరమైన రోజు ఆచార సాంప్రదాయాలను సనాతన ధర్మాలను అనుసృతంగా పాటిస్తూ రాజకీయ త్రిధండం ధరించి సత్వ రజ స్తమో గుణాలకు అతీతంగా శుద్ధ సాత్విక స్థితిని పొందిన ఆధ్యాత్మిక రాజకీయ గురువర్యులు లాల్ కృష్ణ అలతి అలతి పదాలతో అందమైన వాగ్ఘరియతో పండిత పామర్లను సైతం రంజింపజేసే పదలాలిత్యం ఆయనది భాషా ప్రాగ్బల్యం ఏమాత్రం లేని చిన్నపిల్లల స్థాయికి కూడా గహనమైన రాజకీయ విజ్ఞానాన్ని సూటిగా సరళంగా సుబోధకంగా సోపట్టికంగా అందించగలిగిన వక్త ఆయన భారతీయతకు నిలువెత్తు దర్పణమై నిలిచి కాంతులీనిన దీనకరుడు ఆయన పుట్టింది పాకిస్తాన్లోని కరాచీలో దేశ విభజన కాలంలో ముంబైకి వలస వచ్చి స్థిరపడ్డారు కేవలం పద్నాలుగేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్లో చేరి రాజస్థాన్ ప్రచారక్గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్లో చేరి రాజకీయంగా అనేక పదవులు నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ కు తొలి చైర్మన్గా వ్యవహరించిన ఘనత ఆయనది ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత జనసంఘ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీలో జనసంఘ్ను విలీనం చేయడంతో పాటు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఏర్పడగా అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి బీజేపీని నెలకొల్పిన వారిలో అద్వానీ కూడా ప్రముఖ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చిన అద్వానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారి పార్లమెంట్కు పోటీ చేసి ఘన విజయం సాధించారు ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తనదైన రీతిలో బాధ్యతలు నిర్వహించిన ఘనుడు అద్వాని దేశంలో బీజేపీ ఒక అమేయ శక్తిగా ఎదగడానికి వాజ్పేయితో కలిసి ఎంతగానో కృషి చేశారు పార్టీ బలాన్ని పెంచారు అన్ని ప్రాంతాల్లో పార్టీకి బలమైన బీజాలు వేశారు దేశం కోసం దేశ ఔన్నత్యం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన కృషివలుడు లాల్కృష్ణ అద్వాని ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రెండు వేల పదిహేనులో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది దేశంలోనే అది రెండవ అత్యున్నత పురస్కారం కాగా తొమ్మిదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన భారతరత్న ఆయన్ను వరించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఏడున సింధీ హిందూ కుటుంబంలో కిషన్ చంద్ అద్వానీ జ్ఞానీదేవి దంపతులకు జన్మించిన అద్వానీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కరాచీలోనే కొనసాగింది ఆ తర్వాత ముంబైలో న్యాయ విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో కమలాదేవిని వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు సంతానం కుమారుడు జయంత్ ప్రతిభ భార్య కమలాదేవి అనారోగ్యానికి గురై మృతి చెందడం ఆయన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది పంతొమ్మిది వందల తొంభైలో గుజరాత్ లోని సోమనాథ్ నుంచి ప్రారంభించిన రామ రథయాత్రతో దేశం మొత్తం చుట్టారు ఆ తర్వాత జన సందేశ యాత్ర స్వర్ణ జయంతి రథయాత్ర భారత్ ఉదయ్ యాత్ర జనచేతన యాత్రల పేరిట దేశంలో అనేక ప్రాంతాల్లో పర్యటించి భారతీయ జనతా పార్టీకి ఊపిరిపోశారు ఆయన చేసిన కృషి ఫలితంగానే ఇవాళ అయోధ్య రామ జన్మభూమిగా గుర్తింపు సాధించింది బాలరాముని ప్రతిష్టతో సమున్నత స్థితిలో నిలిచింది ఈ క్రెడిట్ అంతా అద్వానిదే తాను మొదలుపెట్టిన ప్రయత్నాన్ని మోదీ చేత ఆ శ్రీరామచంద్రుడే పూర్తి చేయించాడని అద్వానీ ప్రగాఢంగా నమ్ముతారు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు రాజకీయ ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు విజయాలు పరాజయాలు చెవిచూశారు విటకారాలు వెక్కిరింపులు ఎదురయ్యాయి అదో పోటీ ఆ పోటీలో నెగ్గాలి నిలిచి గెలవాలి అదే తెగువతో కఠోరంగా శ్రమించారు ఎవరికీ తలొగ్గిన స్వభావం కాదు ఎవ్వరికీ అణిగి మణిగి ఉండే తత్వం కాదు తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడిన స్వభావం ఆయనపై ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చినా డోంట్ కేర్ అనే లెక్క చేయలేదు భారతీయ జనతా పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్నారు అలా తన జీవితాన్ని రాజకీయాలకు పూర్తిగా అంకితం చేసిన పుణ్యమూర్తి ఆయన మన మధ్య నడయాడే అభినవ నారాయణుడాయన ఎన్నో భాషలు నేర్చారు ఆయా భాషల విశిష్టతను తెలుసుకున్నారు ఇలా దాదాపు పది భాషల్లో పాఠవాన్ని పెంచుకున్నారు అనర్గళంగా సంభాషించగలిగిన స్థాయిని పొందారు కేంద్ర మంత్రిగా విపక్ష నేతగా బీజేపీ అధ్యక్షునిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ధార్మిక సైన్యాన్ని తయారు చేశారు సనాతన ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ భారతీయత సంరక్షణకు కంకణం కట్టుకున్నారు తన వాఘామృత ధారలతో మానవ హృదయ సుక్షేత్రాల్లో దేశభక్తిని పండించిన మహనీయుడు కృష్ణ అద్వాని వారి సేవలకు మెచ్చి కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం ఓ శుభ సన్నివేశం